వెంకటేశయ్య మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. లో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు, వాటిలో కొన్నింటిని ఈ రోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः. प्रार्थनलु चाला मंदि चेस्तू उंटाम, कानी भगवंतुनि एमि प्रार्थिंचाली ई प्रश्न वेस्ते मनकि श्रुतुल्लोनू स्मृतुल्लोनू कूडा रकरकाल प्रार्थनलु कनबडतायि. आ प्रार्थनल्नि मनं आलोचिस्ते आनाटि ऋषुल आलोचन विधानं एला उंडेदि, मनल्नि कूडा एला आलोचिंचालो नेर्पुतू उन्नारु अने विषयं कूडा स्पष्टमवुतुंदि. ముఖ్యంగా యజ్ఞం చేసినప్పుడు అగ్నిభట్టారకుని ప్రార్థిస్తారు, ఆ ప్రార్థన మంత్రాలు కూడా తెలుసుకోవాలండి. ఇటు చేయించి వాళ్ళు తెలుసుకోవాలి, చేసేవాళ్ళు తెలుసుకోవాలి. యజ్ఞం చేస్తామే కానీ దాని నుంచి ఏదో ఫలితం వస్తుందనే ఒకనొక భావంతో కూర్చుంటాం, కానీ అందులో ఏం జరుగుతుందో గమనించాం. అందులో చేసే ప్రార్థన చిట్ట చివరికి అగ్నిభట్టారకుడికి ప్రార్థన చేస్తూ ప్రదక్షిణ చేస్తారు. అప్పుడు అడిగే మంత్రము అగ్నేన యసుపథారాయే ఇది మొదలు పెడతారు. అంటే ఓ అగ్నిభట్టారకుడా, నన్ను మంచి మార్గంలో నడిపించు, ఇది అడుగుతున్నది ఇక్కడ. అంటే ఇంత చేసి అడిగింది ఏమిటి, మంచి మార్గంలో నడిపించమని అడుగుతున్నారు. ఇక్కడ మంచి మార్గంలో నడవాలంటే ఉండవలసినవి చాలా ఉన్నాయి. ముందు మంచి మార్గం అంటే ఏంటో తెలియాలి, తర్వాత మంచి మార్గంలో నడవాలని బుద్ధి పుట్టాలి, మూడవది ఆ నడిచేటప్పుడు ఏ అవరోధము లేకుండా ఆ మంచి మార్గంలో సమర్థవంతంగా సాగగలగాలి, సత్ఫలితాన్ని పొందగలగాలి. ఈ నాలుగు కావాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి, అనుకూలత ఉండాలి. ఒక్కొక్కసారి అంటూ ఉంటాను, నాకు అసలు ఏది మంచి మార్గమో తెలియదండి అని. తెలియదన్న విషయం తెలిసిన కొంత సంతోషం, కానీ తెలుసు అనుకుని చెడ్డ మార్గాన్ని మంచి మార్గం అనుకుంటే అది ఒక మహాప్రమాదం. కనుకనే భగవంతునే ప్రార్థన చేస్తే నిజమైన మంచి మార్గం ఏదో ఏదో విధంగా తెలియజేస్తాడు, ఒక మహాత్ముని ద్వారానో, ఒక శాస్త్రము ద్వారానో, లేదా స్ఫురణ ద్వారానో. కొందరు ఎవరు చెప్పకుండానే మంచిని చేస్తూ ఉంటారు, అంటే వారి బుద్ధికి స్ఫురింప చేసిన వాడు భగవంతుడు. అది అగ్నేనయ సుపథ, ఆ మాట చాలా విశేషమైన మాట. ఈ సుపథ అనేటువంటి మాటే వేదం చాలా గొప్పగా ఇచ్చినది. మేలైన మార్గము, మేలు అంటే మనకి మంచిది అని కాదు, మన ద్వారా పది మందికి మంచిదైనటువంటి ఆచరణ కూడా మేలు అని చెప్పబడుతుంటుంది ఇక్కడ. అంతేకాకుండా సుఖకర్త సుభదా స్వస్థయే, స్వస్తికై అంటే మేలు కోసమై మాకు సుపథ సుగహ, సుపథ మంచి మార్గము సుగమం కావాలి అన్నారు. సుగమం అంటే వెళ్ళడానికి అనువుగా ఉండాలి. కొన్ని కొన్ని మంచి పనులు చేయడం మహా కష్టంగా ఉంటుంది. కొందరికి మనకు కష్టంగా అనిపించే మంచి పనులు చాలా సులభంగా చేస్తారు కొంతమంది. అంటే అక్కడ అనుకూలత బాగా ఉందని అర్థం ఇక్కడ. అందుకే ముందు మంచి మార్గం వెళ్ళడం ఒకటి, అందులో నల్లేరు మీద బండి నడకలాగా చాలా హాయిగా వెళ్ళిపోవడం ఒకటి. కొందరు కష్టపడి మంచి పనులు చేస్తూ ఆ పనులు వెళ్ళిపోయి అలసిపోతుంటారు. అలా కాకుండా హాయిగా మంచి పనులు చేసే అవకాశం కూడా రావాలి. అందుకే మంచి మార్గం అనే దాని గురించే వేదం అనేక రాళ్ళు చెప్తుంది. అంతేకాదు నాకు శుభం కావాలి అదే మంచి అనుకుంటూ ఉంటాం, కానీ ఏది శుభమో మనకు తెలుసా? అందుకే భగవంతుని అడిగేటప్పుడు కూడా మంచి ఇవ్వమని అడుగుతున్నాం, కానీ మనమే ఒక మంచి అనుకుని అది ఇవ్వని అడగకూడదు ఇక్కడ. అందుకే యద్భద్రం తన్న ఆశువా అని అగ్నిస్వరూపుడైనటువంటి ఆదిత్య భగవాన్ని, జ్యోతిస్వరూపులైన దేవతల్ని కూడా ప్రార్థన చేస్తూ వీరందరి ఐక్యమూర్తి అయినటువంటి పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఒక మాట అంటారు, విశ్వాని దేవ సవితిర్ దురితాని పరాశువా యద్భద్రం తన్న ఆశువా. ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే నన్ను దురితాల నుంచి, దురాచారం నుంచి దూరము చేయు, ఏది భద్రమో అది నాకు ప్రాప్తింపజేయు. ఈ మాట ముందు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇదే భగవంతుని అడగాలి చాలు అనిపిస్తుంది మనకి. ఇక్కడ దురితముల నుంచి, దురాచారాల నుంచి నన్ను దూరము చేయు ఇది అడగాలి. ఇక్కడ దురితములు అంటే పాపాలు, దురాచారాలు అంటే చెయ్యకూడని పనులు, వీటి నుంచి నన్ను దూరం చేయి. అంటే అవి చెయ్యాలని బుద్ధి పుట్టకూడదు. ఒకవేళ నేను తొందరపాటుతోనో, మోహంతోనో, ఆశతోనో, తప్పుడు బుద్ధితోనో చెయ్యాలని ముందుకు వెళ్ళినా ఆ మార్గంలోకి వెళ్ళనివ్వకుండా ఏదో అడ్డు కల్పించు. అందుకే దుర్మార్గాలకు అడ్డు కావాలి, సన్మార్గాలకు అడ్డు తొలగాలి. అందుకు దురితముల నుంచి, దురాచారాల నుంచి దూరం చెయ్యని అడగడం చాలా ముఖ్యమైన అంశం. మంచి కావాలని అడగడం ఎంత అవసరమో చెడు తొలగాలని కోరుకోవడం కూడా అంతే అవసరము. అందుకే దురిత అని పరాశువ అనడంతో పాటు యద్భద్రం తన్న ఆశువ, ఏది భద్రమో దాన్ని మాకు అందింపజేయు అంటున్నారు ఇక్కడ. అంటే ఏది భద్రమో అది ఇవ్వు అంటే భద్రమేదో నిర్ణయించే అధికారం భగవంతుడికి ఇచ్చేశాడు ఇక్కడ. తానే భద్రం అనుకుంటే చాలా ప్రమాదం. పసిపిల్లవాడు
ఒక దీపం వెలుగుతూ ఉంటే అదేదో తీయని పదార్థము అనుకొని ఆకర్షణతో వెళ్ళిపోతాడు. అప్పుడు వాడికి ఆ మండుతున్న అగ్ని భద్రంగా కనబడింది. మన బుద్ధి కూడా అలాంటిదే. ప్రస్తుతానికి బాగుందనుకుని భద్రం అనుకుని అభద్రాన్ని పట్టుకునే ప్రమాదం ఉంది. కానీ అది దీపం పట్టుకోవడానికి వెళుతూ ఉంటే తల్లి ఆపుతుంది. అప్పుడు వాడు ఏడుస్తాడు, తల్లి మీద కోపం వస్తుంది. అయినప్పుడు కూడా తల్లి ఆపుతుంది. ఎందుకు? వాడికి అది క్షేమం కాదని. అలాగే మనమే ఏదో క్షేమం అనుకుని వెళుతూ ఉంటే అది నిజంగా క్షేమం కాకపోతే భగవంతుడు దాన్ని మనకు అందనివ్వకుండా చేయాలి. ఆ భావం ఇందులో కనబడుతున్నది. అందుకే భద్రమైనది ఇవ్వమని భగవంతుణ్ణి అడిగితే అది హాయిగా ఉంటుంది. ఈ కారణం చేతనే శంకర భగవత్పాల్ వారు కూడాను అమ్మవారితో అపరాధ క్షమాపణ స్తోత్రం చెప్తూ ఒక గొప్ప మాట అంటారు, యథాయోగ్యం తథా కురు అని. ఏది యోగ్యమో అది చెయ్యమ్మా అని. ఇది అడగడం చాలా హాయిగా ఉంటుంది. ఏది నాకు క్షేమమో నాకంటే నీకు బాగా తెలుసు అని అనగలిగితే ఎంత బాగుంటుంది. ఇక్కడ అడిగినా అడగకపోయినా తల్లిదండ్రులు పిల్లవాడిని కనిపెట్టుకుంటారు. అలాగే భగవంతుడు మనల్ని కనిపెట్టుకుంటూనే ఉంటాడు. మనం చేయవలసింది అంతా కూడాను మంచి బుద్ధిని మనం ప్రార్థిస్తూ మంచిగా ప్రవర్తించాలని ప్రయత్నిస్తుంటే భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు మంచినే ప్రసాదిస్తాడు. స్వస్తి. ఈ ఉదయం శివ పంచాక్షరి తిలకిద్దాం, పరమేశ్వరుని కృపకు పాత్రులమవుదాం. శుద్ధాయ నిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ గంగాధరావర నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ. మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ గంగాధరావర నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. పరమ పవిత్రమైన చైత్రమాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. ఏ విధంగా అయితే ప్రాతకాలంలో ఒక రూపంలోనూ,
మధ్యాహ్న కాలంలో ఒక రూపంలోనూ మనం స్మరించుకుంటాము, సాయంకాలంలో రామచంద్రుని ఎలా స్మరించుకోవాలి అన్నటువంటి వర్ణన ఇక్కడ మనకు చెప్తున్నారు. ధ్యాయే రామం సుధాంసుం. సుధాంసుడు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. చంద్రుడు అనేటువంటి ప్రసిద్ధార్థం, అమృత కిరణములను వెదజల్లేటువంటి పరమాత్మ సుధాంసుడు. ఇక్కడ సుధాంసు శబ్దం చేత రామచంద్రునికి విశేషణంగా చెప్పడంలో పరమాత్మ స్వరూపుడు అని చెప్పడం, అలాగే చంద్రుని వలె అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేటువంటి రూపం కలిగినటువంటి వాడు అని చెప్పడం. సాయంకాలపు వేళ మనకి సూర్యాస్తమయం జరిగి చంద్రోదయం అయ్యేటువంటి వేళ అన్నమాట, అది సంధ్యా సమయం అంటే. ఆ సంధ్యా సమయంలో చంద్రుడు ఆకాశాన్ని ఆనందింపచేసినటువంటి విధంగా రామచంద్రుడు సమస్త లోకాలని ఆనందింపచేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం భావించుకోవడానికి ఇలా చెప్పారు. అలాగే నత్సకల్లభవారణ్య తాప ప్రహారం, తనకు నమస్కరించేటువంటి వారందరికీ కూడా ఈ భవతాపాన్నంతటిని తొలగించి చల్లదనాన్ని ప్రసాదించేటువంటి వాడు అన్నమాట. శ్యామం నల్లనైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. శాంతం సురేంద్రం, శాంతచిత్తుడు, సమస్త దేవతలకు కూడా ఆయన నాయకుడు. సురముని వినతం, దేవతల చేత మునుల చేత కూడా ప్రార్థింపబడేటువంటి వాడు, నమస్కరింపబడేటువంటి వాడు. కోటి సూర్య ప్రకాశం, కోటి మంది సూర్యుల యొక్క తేజస్సును తన యొక్క శరీరంలో నింపుకుని వెలుగుందేటువంటి వాడు. సీతా సౌమిత్రి సేవ్యం, ఒక పక్కన సీతాదేవి, మరొక పక్కన లక్ష్మణస్వామి, వారిరువురి చేత సేవింపబడేటువంటి వాడు. సురనరసుగమం, దేవతలకు మానవులకు కూడా సమానంగా అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి వాడు. దివ్య సింహాసనస్థం, దివ్యమైనటువంటి సింహాసనంలో కూర్చుని మనకు దర్శనమిచ్చేటువంటి వాడు. అటువంటి రామచంద్రుని సాయాహ్నే రామచంద్రం స్మిత రుచిరముఖం సర్వదా మే ప్రసన్నం. సాయంకాలంలో అటువంటి రామచంద్రుని చిరునవ్వులు ఒలికిస్తూ అనుగ్రహ దృక్కులతోటి నన్ను అనుగ్రహించేటువంటి, కరుణించేటువంటి ఆ రామచంద్రుని నేను ప్రసన్నమైనటువంటి ఆ రాముని యొక్క ముఖాన్ని భావించుకుంటూ నేను ధ్యానిస్తాను అని సాయంకాలపు ధ్యానం ఇక్కడ చెప్పబడుతుందన్నమాట. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు ఏప్రిల్ 24వ తేదీ, హేమలంబిరామ సంవత్సర ఉత్తరాయణ వసంతత్వంలో చైత్రమాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి తిథి, సోమవారం, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఇక్కడ సోమవారం కనుక శివప్రియమైనటువంటి రోజు, శివార్చన చేసుకోవచ్చు. అలాగే త్రయోదశి అనేటువంటి తిథి కనుక త్రయోదశి తిథి నాడు ఏ ఇతర విధములైనటువంటి అర్చనలు లేకపోయినట్లయితే కుబేర వ్రతాన్ని చేసుకోవచ్చు అని మనకు ఉపదేశం ఉన్నది. కనుక కుబేర ఉపాసనాన్ని మనం చేస్తే ఏ విధంగా అయితే లక్ష్మీదేవి సంపదలను అనుగ్రహిస్తుందో కుబేరోపాసనం కూడా సర్వ విధములైనటువంటి సంపదలను మనకు కలుగజేస్తుంది అనేటువంటిది మనకు కల్పగ్రంథాలు చెప్పేటువంటి విషయం. ఇది ఈనాటి తిథి విషయం. వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ